నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ కడుపు నొప్పితో ఇబ్బంది పడటాన్ని బీట్ కానిస్టేబుల్ షేక్ షబ్బీర్, హోంగార్డు డి మాయాద్రిలు గమనించారు. హుటాహుటిన 108 వాహనానికి ఫోన్ చేసి వాహనాన్ని పిలిపించి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ మహిళ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఆమెకు వారికి తోచిన సాయం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. దీనిని చూసిన యాత్రికులు, స్థానికులు శభాష్ పోలీస్ అంటూ అభినందనలు తెలియజేశారు. స్వాగతం, సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం, సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ, గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం, శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.